హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు పులిహేరతో మేము ముందుకు వచ్చేసానండి. ఆ శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఒకసారి ఇలా పులిహేర కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కృష్ణాష్టమి స్పెషల్గా 5 ఐటమ్స్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. కింద నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను, ఆ ప్రసాదాల వీడియో లింక్ కూడా. ఇది కూడా ఒకసారి చూస్తారని మీరు, ఈజీ ప్రాసెస్ అండి ఇది కూడా అటుకులు పులిహేర. అందుకనే ముందుగానే పోస్ట్ చేస్తున్నాను, ఈ కృష్ణాష్టమికి చేసుకుంటారని. చాలా టేస్టీగా ఉంటుందండి, అంతేకాకుండా చాలా త్వరగా 5 మినిట్స్లోనే ఈజీగా పూర్తయిపోతుంది. చూడండి, ఇలా చేసుకొని ఆ కృష్ణుడికి సమర్పించుకుంటే ఆ స్వామివారికి చాలా తృప్తి చెందుతారండి. చూడండి, నేను ఇలా తులసీదళం పెట్టుకొని ఆ స్వామివారికి అయితే సమర్పించుకున్నాను. ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేనైతే ఒక బౌల్ తీసుకొని ఇలా 2 కప్స్ వరకు అటుకులు తీసుకున్నానండి. నేనైతే కొంచెం లావుగా ఉండే అటుకులు తీసుకున్నాను. వీటికి లావుగా ఉండేవే తీసుకోవాలి. సన్నవి తీసుకున్నారంటే అవి మెత్తగా అయిపోతాయి మనం ఇలా వాటర్లో వేసి క్లీన్ చేసుకునేటప్పుడు. ఇలా అటుకులను అయితే మనం 3 సార్లు ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా అలా క్లీన్ చేసుకునేటప్పుడే మనకు అవి సోక్ అయిపోతాయి. ఇంకా మనం ఎక్స్ట్రాగా సోక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, ఇలా అయితే నేను క్లీన్ చేసుకొని ఆ వేస్ట్ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుంటున్నాను. ఇలా అయితే 3 టైమ్స్ అయితే నేను క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుంటున్నాను. చేసుకొని ఇలా జల్లీలు ఉన్న దాంట్లో వేసుకొని అలా ఉంచేసుకుంటే మనకి పొడి పొడిలాడితే వస్తుందండి పోహ మొత్తం. చూడండి, ఇలా స్ట్రైనర్ తీసుకొని వాటర్ మొత్తం అంతా డ్రైన్ చేసుకుంటున్నాను. మనం వెంటనే తీసేసుకోవాలి, లేదంటే మనకి బాగా మెత్తగా అయిపోతాయండి అటుకులు. అందుకనే మనం క్లీన్ చేసుకున్న వెంటనే ఇలా స్ట్రైనర్ యూజ్ చేసుకొని మొత్తం వాటర్ అంతా కిందకు పోయే వరకు అలా స్ట్రైనర్లో పెట్టుకోవాలి. అప్పుడు పొడి పొడిలాడితే వస్తుంది మనకి అటుకులు కూడా. ఇప్పుడు నేనైతే పులిహేర కోసం ఒక పాన్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. పచ్చిశనగపప్పు, మినపప్పు, తర్వాత ఆవాలు, తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను నేను. జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి, అది ఆప్షనల్. నేను పచ్చిమిర్చి, తర్వాత ఎండుమిర్చి, తర్వాత అల్లం ముక్కలు, తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, అంతేకాకుండా డైజెషన్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను అందుకనే ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో ఇలా కరివేపాకు వేసుకొని ఆ పోపు దినుసులు మనకు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపును, సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను. నేను సాల్ట్ ఇప్పుడు కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ పోహా వేసిన తర్వాత సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ అటుకుల్ని మొత్తం నేను ఆ పోపులో అయితే వేసేసుకుంటున్నానండి. వేసుకొని చూశారు కదా, పొడి పొడిలాడితే బాగానే వచ్చింది కదా అటుకులు కూడా. ఇప్పుడు వాటిని ఇలా నేనైతే మిక్స్ చేసేసుకుంటున్నాను. మొత్తం పోపు అంతా మనకి ఆ అటుకులకు పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం క్యారెట్ అయితే తురుముకుంటున్నానండి. క్యారెట్ను ఇంకా కొత్తిమీర తరుగు కూడా వేసుకుంటున్నాను. అక్కడక్కడ మనకి క్యారెట్ తరుగు కూడా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అందుకనే నేను ఇప్పుడు లాస్ట్లో ఇలాగా క్యారెట్ తురుమును ఇంకా కొత్తిమీర లీవ్స్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ నేను వేసుకోలేదు కదా, ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. నేను ఒక 2 నిమ్మకాయలు అయితే జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను గింజలు లేకుండా. ఇప్పుడు ఆ 2 నిమ్మకాయల జ్యూస్ కూడా దాంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకు అదే ఆ 2 నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
చూసారు కదా మన నిమ్మకాయ అయితే మనం లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత, లేదంటే గ్యాస్ ఆన్లో ఉండగా వేసామంటే చేదు వస్తుంది మనకి. అందుకనే ఆఫ్ చేసుకున్నాకే మనం నిమ్మకాయ పులిహోర వేసుకోవాలండి దానికి. ఇప్పుడైతే వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నేను. చేసుకొని ఆ స్వామివారికి అయితే నైవేద్యంగా సమర్పిస్తున్నాను. చూసారు కదా ఎంతో టేస్టీగా అటుకుల పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా. చాలా ఇష్టం అండి ఆ స్వామివారికి. మనం అటుకులతో ఏ నైవేద్యం చేసినా కానీ ఆ స్వామివారికి చాలా ఇష్టం. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా నేను పోస్ట్ చేసిన ఐటమ్స్లో ఏదో ఒక ఐటెం కూడా ముందే మీరు చేసుకుంటారని ఇలా నేను ముందే పోస్ట్ చేస్తున్నానండి. కృష్ణాష్టమి స్పెషల్గా ఆల్రెడీ 5 నైవేద్యాలు అయితే నేను పోస్ట్ చేశాను. ఇదైతే 6 నైవేద్యం. ఒకసారి మీరు కూడా చేసుకొని ఆ స్వామివారికి సమర్పించుకోండి. ఇది నా కొత్త ఛానల్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.